Okay, finally we are here, sir. After so many months waiting, point ఏంటంటే మనం అప్పుడు ఫినిష్ చేసేసిన అంటే నేను ఎప్పుడు నేను డీటెయిల్గా చెప్పలేదు ఆ టైంలో అంటే ఒక మామూలు 30 మినిట్స్ 40 మినిట్స్ షార్ట్ ఫిలిమ్స్ అనేది పేపర్లో వర్కౌట్ అవుతాయి బట్ లాంగ్ ఫిలిమ్స్ ప్రాపర్ ఫీచర్ ఫిలిమ్స్ వర్కౌట్ అవుతాయి అదొక డౌట్ రెండోది 1 మంత్ లాక్డౌన్ 1.5 మంత్స్ ఇంకో 15 డేస్ పెంచి జూన్ లో తెరుస్తారు జూలైలో తెరుస్తారు ఆగస్టులో తెరుస్తారు అనేది ఐ వెయిటింగ్లో అయిపోయింది టైం అంతా ఎనీవే లాంగ్ స్టోరీస్ డన్ ఒక కన్ఫెషన్ ఏం చేయాలంటే అప్పుడు నేను ఇంటర్వ్యూలో వీరంగా ఒక వీరత్వంగా మీ అందరం ఎవరిలో ఎవరిలో వాళ్ళు చేసుకున్నాం 2-3 షార్ట్లు చాలా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఒక సీజీలో తీసాం అని అబద్ధం చెప్పాను ఎందుకంటే టేలర్ కాబట్టి ఇప్పుడు రేపు సినిమా రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి వాళ్ళు పట్టుకుంటారు కాబట్టి సో ఇవాళ సత్యహరిశ్చంద్ర రూపం అయితే అలా జరగలేదు అని చెప్తున్నా కానీ ఇది కూడా అబద్ధం అవ్వచ్చు కాకపోవచ్చు ఎలా షూట్ చేశానంటే నేను మీరు గుర్తున్నాను నేను మీ అందరినీ పిలిచి ఇది పరిస్థితి నా పాయింట్ ఇది ఎవరికి నిజంగా తెలీదు అందరు సోషల్ డిస్టెన్స్ అంటారు ఇది అంటారు మాస్క్ వేసుకోమంటున్నారు శానిటైజర్ అంటున్నారు కానీ ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు పైన ఉన్నవాళ్ళు ఒక సీఎం ఏమో బ్లీచింగ్ పౌడర్ ఓకే అంటారు ఇంకొక ఆయన ఏమో పారాసిటమాల్ వేసుకోమన్నారు వాళ్ళకి తెలీదు మనకి తెలీదు అలాంటి ఎవరికి తెలియనప్పుడు మన ఇష్టం వచ్చి మనం చేసుకున్నాం అని చెప్పారు గుర్తుంది కదా ఎందుకు మీతో చెప్పిస్తున్నానంటే రేపు పొద్దున్న మీరు నా మీద కేసు పెట్టి ఇలాగ మమ్మల్ని బలవంతంగా బాంబే మాఫియాని అనంతపూర్ ఫ్యాక్టరీస్ని తీసుకొచ్చి ఒక వార్నింగ్ ఇచ్చి చేయించడని మీరు చెప్పకుండా మీరు వాలంటరీగా చేశారని కెమెరాలో రికార్డ్ చేసి పెడుతున్నాను నా నా సేఫ్టీ కోసం ఎస్ అది అది పాయింట్ కెమెరా వెనకాల గన్షన్ సార్ సీరియస్గా మీకు మాఫియాతో ఇంత కనెక్షన్స్ ఉన్నాయని ఆడియన్స్కి నిజంగా తెలియదు మమ్మల్ని ఇందాక కూడా థ్రెటన్ చేశారు ఇలానే మాట్లాడాలి ఇలాగ నన్ను బుక్ చేయటం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు కానీ మీ అందరికీ తెలియదు మీ అందరికీ తెలియదు ఇంకోటి ఏంటి మనం అంతమంది కలిసి అక్కడ కన్ఫైన్ అయిపోయి 40-50 మంది సినిమా తీసాం మనలో ఎవరికి కరోనా రాలేదు అని అదొక పాయింట్ కానీ నిజం ఏంటంటే నాకు వచ్చి నేను చచ్చిపోయాను ఇప్పుడు దయ్యమై కూర్చున్నాడు అది ఫస్ట్ టైం కెమెరా ముందు చేస్తున్నాను కానీ చిప్పుడు కనుక మీరు నమ్మట్లేదు అయినా లైవ్ కూర్చున్నారు అది మీ కర్మ ఇప్పుడు నేను సడన్గా అలా గాల్లో ఎగురుతూ వెళ్ళిపోతే రికార్డ్ అవుతుంది కాబట్టి నేను తర్వాత దాన్ని సినిమాగా అమ్ముకుంటాను జోక్స్ అపార్ట్ ఐ జస్ట్ రియలీ వాంట్ టు థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ ద కరేజ్ అండ్ ద గట్స్ టు బిలీవ్ దట్ ఐ వాస్ నేను ఏదో మీన్ చేసి నిజంగా ఒక సిన్సియారిటీతో ఎస్పెషలీ కరోనా వైరస్ ఇస్ వెరీ సీరియస్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎస్పెషలీ మనం చేసిన టైంలో నాట్ నౌ ఇప్పుడు నన్ను ఇందాక ఎవరు అడిగారు కరోనా వైరస్ అనేది ఎప్పుడు వచ్చింది ఇప్పుడు వెళ్ళిపోయింది కదండి ఇప్పుడు ఎవరు దాని గురించి పట్టించుకోవట్లేదు అంటే నేనేమన్నానంటే ఇప్పుడు హారర్ సినిమా చూడటానికి వెళ్తే అంత ముందు రోజు రాత్రి మీకు దెయ్యంతో ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిన అవసరం లేదు సెకండ్ వీలర్ మీద సినిమా తీస్తే 70 ఏళ్ళు అయిపోయింది కదండి ఇప్పుడు ఎందుకు అన్నట్టు ఉన్నది ఫైనల్లీ ఫిల్మ్ ఇస్ ఎ ఫిల్మ్ ద బాటమ్ లైన్ ఇస్ యునో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వీ ఆల్ హ్యావ్ టు ఫీల్ రియలీ ప్రౌడ్ అబౌట్ ఇట్ కరోనా వైరస్ అనేది యునిక్ థింగ్ అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ ఫిలిం మేడ్ ఆన్ కరోనా వైరస్ ఇన్ ఎంటైర్ వరల్డ్ ఎందుకు ఫస్ట్ ఫిలిం ఇంకో రీజన్ బికాస్ వీ హ్యాడ్ ద గట్స్ టు షూట్ ఇన్ ద లాక్డౌన్ టైం వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ అవుతారు ఇప్పుడు అంతా ఓపెన్ అయింది కాబట్టి మీ మనీ లోపల ఫినిష్ చేసాం యా సో సార్ ఓవర్ టు యూ సార్ ఇప్పుడు నాకు శ్రీకాంత్ అయ్యం గారు ఏంటి అన్ని మీ సినిమాలో కనిపిస్తున్నారు అని అని అడిగారు అప్పుడు నేను అన్నంటే నేను అమ్మాయిని రిపీట్ చేస్తే నాకు ఏదో ఉందనుకుంటారు శ్రీకాంత్ అయ్యం గారిని రిపీట్ చేస్తే ఇప్పుడు ఆబ్వియస్లీ నేను ఎంత ఎదవనైనా ఎంత ఏమైనా నన్ను గే అని మాత్రం ఎవరు సస్పెక్ట్ చేయాలని అనుకుంటున్నా యా కరెక్ట్ సో జెన్యున్గా ఐ బిలీవ్ ఇన్ ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఇస్ పవర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అని చెప్పారు అప్పుడు అదే క్వశ్చన్ మీరు నాతో 2 సినిమాలు ఎందుకు చేశారు అది చెప్పండి మీరు ఇప్పుడు ఓకే పడు ఫెయిల్ అంటే నో హెసిటేషన్ సార్ మీరు ఇప్పుడు ఈ మాట చెప్పగానే నన్ను కుమ్మేస్తారు బట్ ఇట్స్ ఐ డోంట్ హెసిటేట్ రిపీటింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఆర్ మై గాడ్ ఫాదర్ ఇట్ రిమైన్స్ అండ్ డోంట్ మేక్ మీ ఫీల్ ఓల్డ్ సార్ నో నో సార్ యూ హ్యావ్ బీన్ ది సోల్ పిల్లర్ ఫర్ మై ఎగ్జిస్టెన్స్ అండ్ మై సస్టైనబిలిటీ అండ్ స్కేలబిలిటీ
I'm just a call away. Sir, basic point, మీరు అంత పొగిడితే అది సెటిల్ లో ఉంటది. ఇలాంటి ఇంటర్వ్యూ సార్ మీకు ఉంటుంది సార్ నాకు లేదు సార్ అండ్ పీపుల్ నో ఇఫ్ ఐ'మ్ లైయింగ్ ఆర్ నాట్ లైక్ ఐ గెట్ అ కాల్ ఫ్రమ్ యు ఇట్స్ మై డే సార్ ఐ గెట్ అ కాల్ ఫ్రమ్ శ్రీకాంత్ మేకింగ్ ఫిల్మ్ డన్ హా సార్ మీకు నేను పంపించిన మూడు మెసేజ్లు ఉంటాయి సార్ డన్ సార్ షూర్ సార్ అబ్సల్యూట్లీ సో వంశీ సార్ చాలా సిన్సియర్గా అడుగుతున్నాను ఆ టైంలో ఆబ్వియస్లీ మనం మిడిల్ అంటే ఆల్మోస్ట్ ఎవరు ఇంట్లోంచి బయటికి రాని పరిస్థితిలో ఉన్నప్పుడు డిడ్ యూ ఫియర్ ఎనీథింగ్ మీ ఇంట్లోంచి బయటకు వచ్చేయాలనే తపనతో ఇక్కడికి వచ్చారా యా థ్యాంక్స్ సార్ డోంట్ సే దట్ యువర్ వైఫ్ ఈస్ వాచింగ్ మ్యాన్ ఎస్పెషల్లీ ఇఫ్ షీ ఇస్ వాచింగ్ మన వల్లగా ఐ యామ్ మ్యాడ్ అబౌట్ యాక్టింగ్ అండ్ ఫిల్మ్స్ యా ఓకే నాకు అంటే ఫస్ట్ లవ్ ఇస్ ఆల్వేస్ ఫిల్మ్స్ అండ్ యాక్టింగ్ ఆ తర్వాతే నేను వస్తా ఆ తర్వాత నేను వస్తా ఆ తర్వాత ఫ్యామిలీ ఎట్సెట్రా ఫ్రెండ్స్ తర్వాత సో ప్రయారిటీ లిస్ట్లో ఎప్పుడు ఫిల్మే సో అది కరోనా వచ్చినా మధ్య ఇంకేది వచ్చినా సరే ఇఫ్ దెర్ ఈస్ ఏ పాసిబిలిటీ టు యాక్ట్ ఒక అంటే ఏది పడితే అది చేయలేము అగైన్ మీతో అసోసియేషన్ కాబట్టి మీరు ఈ టైంలో కూడా చేస్తున్న సినిమా కాబట్టి దెర్ నో సెకండ్ థాట్ ఐ థాట్ యునో మీరు డేట్స్ ఎప్పుడు చెప్తారు అన్నదే దట్ వాజ్ మై కన్ఫ్యూజన్ బట్ అదర్వైజ్ ఐ వాజ్ అబ్సల్యూట్లీ ఓకే విత్ ఇట్ నాకు ఈ భయాలు లేవు ఒకే ఒకటి ఏంటంటే ఐ వాంట్ టు బీ ఫిట్ అండ్ హెల్దీ లక్కీగా మీరు ఇచ్చిన అకామిడేషన్ లో డోర్ ఓపెన్ చేస్తే బయట జిమ్ ఉంది యు బోత్ ఆర్ యంగ్ స్టార్టింగ్ ఆఫ్ యువర్ కెరియర్స్ సోనియా దక్షి సో మీరు అంత రిస్క్ తీసుకుని నాలాంటి నమ్మదగని వాడితో ఎందుకు నమ్మారు సార్ ఫస్ట్లీ వెన్ ఐ గాట్ అ కాల్ టిల్ దెన్ ఐ యూస్ టు హ్యావ్ అ వెరీ యూ యూస్ టు లుక్ వెరీ టఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా ఎస్ అంటే ఎవరు చూసినా కానీ పీపుల్ గెట్ స్కేర్డ్ సో వన్స్ జనరల్లీ ఫర్ అన్ మిమ్మల్ని కలవనంత వరకు హూ ఎవర్ మీ ఫీల్స్ ఇట్ విల్ బి ద సేమ్ థింగ్ So once, that day also when I came, I was, literally I was shivering. Okay. After meeting you, then I understood you are the most coolest person. Coolest? Hey. Next time I send you a shirt. No. Question is about, did you have the fear? And bro, coronavirus and the anta rampant ga undi. Yeah. Mana horror stories entna, mana shooting chestunnappudu kuda. But you, didn't you have fear that you are mixing up with the other people and adi nenu adige question sir first thing a fear ki minchi meeto cheyalana curiosity ekku undindi nadu fact meer nammina cinema cheyandi sir nammina namukoyina this is fact and Sonia you ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రిప్ట్ గురించి చెప్పి ఇది ఒక ఫ్యామిలీ డ్రామా కైండ్ ఆఫ్ హారర్ కైండ్ ఆఫ్ మూవీ ఇలా అంటే ఆజీవి గారు ఇన్ని రోజుల తర్వాత ఒక ఫ్యామిలీ మూవీ తీస్తున్నారా అని ఒక ఇంప్రెషన్ ఓ అందులో మళ్ళీ నాకు ఒక ఆపర్చునిటీ ఓ ఐఎమ్ సో లక్కీ అనుకున్న దాని తర్వాత ఒక్కటే ఇంట్లోకి రావాలి ఇలా అంటే ఏమైనా ఇది ఏమైనా ప్లానా ఇక్కడ ఏమైనా ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుందా ఇలా అంతా క్యాల్కులేట్ చేసుకున్నాం మోర్ దాన్ కరోనా ఫైనల్లీ ద ట్రూత్ షైన్ లెట్ ద ట్రూత్ షైన్ ఈ అమ్మ ఈ పెద్ద ప్లాన్ చేసి ఉంటాడు గచ్చు తీసుకొచ్చి నాకు ఇంకోటి బిఫోర్ యూ ఫర్గెట్ ఐ వాంట్ సే ఇప్పుడు సోనియాకి ఫస్ట్ నేను మేబీ జస్ట్ ఒక 10 మినిట్స్ స్టోరీ పంపించాను అండ్ ఐ నో యాక్టర్స్ యాక్టర్స్ ఎప్పుడు వాళ్ళ లైన్స్ ఎక్కడ అది ఒకటే చూస్తారు మిగతా స్క్రిప్ట్ చదవరు చాలా మంది యాక్టర్స్ ఓకే ఓకే థాంక్స్ సోనియా ఓ నా జస్ట్ రెండు లైన్సే ఉన్నాయా అలాంటి మెసేజ్ పడిందా సూపర్ ఫంటాస్టిక్ ఎందుకంటే ఫస్ట్ 10 మినిట్స్ టోటలీ ఆల్మోస్ట్ ఓన్లీ దక్షి ఇస్ దేర్ యూనో సో ద పాయింట్ ఈస్ ఓకే ఫస్ట్ సో యూ థాట్ మీ అందరం శ్రీకాంత్ అయ్యంగారు వంశీ అలా అందరం కుట్ర పని ఒక రావణాసురుడు టైప్లో సీతలాగా నిన్ను అక్కడ బంధించి ఒక సెట్ మర్రి చెట్టు సెట్ కూడా వేసి దానికి ఎందుకు కూర్చో పెడతామని యూ థాట్ వాజ్ అ పాయింట్ ఎనీవే దట్ ఇస్ మోస్ట్ పొలైట్ వే ఆఫ్ పుట్టింగ్ జనరల్గా మీ ఫిల్మ్స్కి ఎప్పుడు నేను చూడలేదు నాకు గుర్తుంది జరగలేదు ఏదో అమితాబ్ లాంటి మీరు ఏమైనా మాట్లాడుకుంటారేమో అది కూడా నాకు గుర్తులేదు బస్ ఇక్కడ ఇది ఇక్కడ థ్యాంక్ చేసేది నాట్ ఫర్ యాక్టర్స్ నాట్ ఫర్ ది పర్ఫార్మెన్స్ విచ్ ఆర్ వండర్ఫుల్ అది నేను థ్యాంక్ చేసిన మెయిన్ రీజన్ ఏంటంటే అలాంటి సిచ్యువేషన్లో
టు హావ్ ద కరేజ్ టు కమ్ అండ్ జస్ట్ డూ యువర్ వర్క్ అది అది నా క్వశ్చన్ కి పూర్తవు దాని కారణం ఇదా లేదా కంట్రోవర్సీ పెద్దగా దొరక్క ఈ సినిమాలో ఇంకా యు నో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ మై బాడీ ఐ జెన్యూన్లీ మెంట్ దట్ థాంక్స్ లెట్ మీ పుట్ ఇట్ దట్ వే యా Vamsi, let's leave with that, please. Yeah. Did you expect, you know, some kind of, you know, controversial element from the media or the public? Appudu, at least, ante film chesanu announce chesanu. Aa time lo okasari nenu oka police officer ki, naaku telisina police officer ki phone chesanu, just before the shooting. Before the shoot? Yeah, before we started, you know, ippudu ila shooting plan chestunnanu nenu, mottham anta office lo untadi, blah 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 ani cheppanu. చేయొద్దు చాలా ప్రాబ్లం వస్తుంది అని నాకేదో రెండు మూడు సెక్షన్స్ ఏదో చెప్పాడు. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ యాక్ట్ యాక్ట్. నెక్స్ట్ మళ్ళీ ఫోన్ చేసి నేను కొంచెంసేపు అయ్యాక ఇల్లీగల్ అయితే ఏం చేస్తారని చెప్పాను. ఏంటి పనిష్మెంట్ దానికి అంటే యూఆర్ డెలివరేట్లీ ఎండేంజరింగ్ పీపుల్. ఓకే, డెలివరేట్లీ ఎండేంజరింగ్ పీపుల్ యాజ్ అ ప్రొడ్యూసర్, అది కదా పాయింట్. ఎస్, అప్పుడు యాక్టర్స్ ఎవరైతే చేస్తున్నారో, క్రూ మెంబర్స్ ఎవరు చేస్తున్నారో వాళ్ళకేం ఉండదు. ఎందుకంటే యు ఆర్ మేకింగ్ దెమ్ డూ ఇట్ యాజ్ అ ప్రొడక్షన్ కంపెనీ అండ్ యూఆర్ ఎండేంజరింగ్ ద పీపుల్ ఆర్ వర్కింగ్ ఫర్ యూ. ఓకే, అప్పుడు ఇలాంటిది అయితే కనుక నాకు మ్యాక్సిమం ఎంత శిక్ష పట్టడానికి ఛాన్స్ ఉంటుంది అన్న, అంటే ఒక 6 మంత్స్ టు 1 ఇయర్ ప్రిజన్ అన్నాడు. ఓకే, సో అది అంతే కదా అన్న. ఐ సెడ్ ఓకే, లెట్స్ టేక్ ఏ ఛాన్స్. అది అది ఒక పాయింట్. రెండోది, ఐ తర్వాత తనే నాకు ఫోన్ చేసి ఇవన్నీ నేను చెప్తున్నా మాకు తెలియదు అన్న. అంటే ఈ సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు, ఎవరికీ తెలియదు. యు ఆర్ నాట్ దిస్ మ్యాక్సిమం నాకు తెలిసి మీ వర్కర్స్లో మీ యాక్టర్స్లో ఎవరన్నా కంప్లైంట్ చేస్తే వాళ్ళకి వచ్చి దట్ క్యాన్ బి అన్ ఇష్యూ, దట్ ఆల్సో యు డోంట్ నో. సో ఇప్పుడు రిస్క్ అనేది ఎలిమెంట్ ఉంటుంది ఎక్కడైనా. బట్ నాకు ఆ టైంకి ఆ సిచ్యువేషన్లో ఈ సినిమా తీయాలని ఎంత కోరిక బలపడిపోయిందంటే ఐ జస్ట్ థాట్ ఫక్ ఇట్, చేసి చేయాలి. దాని తర్వాత చూసుకున్నాం అయిపోయిన తర్వాత, దిస్ ఈస్ వాట్ బిహైండ్ ద సీన్స్ వాట్ ఎవర్ హ్యాపెండ్. బట్ మా అందరం అక్కడే ఉండి అండ్ ఐ డోంట్ థింక్ ఇప్పుడు అది ఏదో మాస్క్లు అన్నీ కూడా ఏదో నెక్లెస్ వేసుకుంటే వేసుకున్నాం అందరు. మాస్క్ వేసుకుని ఎప్పుడు కింద ఉండే క్రూ మెంబర్స్ అందరికీ. ఇప్పుడు మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు ఓకే, ఆ సీన్స్లో ఎక్కడక్కడ తప్పిస్తే ఎవరు వేసుకోలేదు. అండ్ ద ఫ్యాక్ట్ దట్ మన ఎవరికి రాలేదు అంటే డెఫినెట్గా కరోనా వైరస్ బ్లెస్సింగ్స్ అయ్యి, కరోనా వైరస్ మనస్సు కరిగిపోయి అది ఎంత ధైర్యం వీళ్ళు చూపిస్తున్నారు అనే దాంతో అందుకనే కరోనా వైరస్ అంత తెలియజే సినిమా. అది మీ టైటిల్ పెట్టినందుకు ఇంకా అది యా మళ్ళీ అది ఒక స్థితి అని చెప్పి హ్యాపీయా. ఎందుకంటే అంతమంది చెప్తా ఇదే జరిగిపోతుంది మొత్తం ప్రపంచం అంతా. ఆబ్వియస్లీ ఐ ఫాలో వరల్డ్ న్యూస్ అలాట్, ఏదో చేసేస్తున్నావు ఏంటి అని. మధ్యలో ఇలా అక్కడేదో వచ్చిందంట, వెనకింటి ఇదిలో ఆ మేడం మీద వచ్చిందంట అని ఇలాంటి ఒక పెద్ద న్యూస్ లాగా చెప్తూ ఉంటే మనం ఏమో ఇక్కడ ఏమో ఏమి కేర్ చేసుకుంటా టపా 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 మనం వర్క్ చేసుకుంటా పోతున్నాం. అంటే ఇప్పుడు కాంటెక్స్ట్ వదిలేసింది. అంటే మేబీ ఇప్పుడు దే థింక్ దే నో ఇట్ అండ్ హౌ టు హ్యాండిల్ ఇట్ అండ్ మేబీ ద ఏమంటారు దాన్ని వాట్ ఎవర్ దోస్ వెంటిలేటర్స్ అండ్ ఆల్ దట్ దే మైట్ బీ ఇన్ సప్లై మేబీ. కానీ ఆ టైంలో కేసెస్ వర్ లెస్ బట్ దే వర్ ఆన్ ద రైస్ స్లోలీ. మ్యాక్సిమం బ్యాడ్ న్యూస్ మనం విన్నది అప్పుడే కదా, బేసిక్ పాయింట్. సో ఇట్ ఆల్వేస్ లైక్ వాట్ విల్ హ్యాపెన్ ఎవ్రీ టైమ్ మనం ఒక ఇన్సిడెంట్ అన్నప్పుడు యూ విల్ ఫీల్ టెన్షన్. బట్ ఇంకోటి ఏంటంటే ఆబ్వియస్లీ ఆల్ హ్యావ్ ఫ్యామిలీస్, మీ ఫ్యామిలీస్ మిమ్మల్ని ఎలా వెళ్ళేసి అంటే మీరంటే ఇష్టం లేక వీళ్ళు పోతే పోతారు అనుకున్నారా? అది కేమ్ టు మై మమ్ అండ్ మై మదర్ అండ్ మై వైఫ్ అండ్ మై సన్ అండ్ ఆల్ దట్ సార్, దేవర్ లైక్ పిచ్చి పట్టిందా, మైండ్ దొబ్బిందా, ఏం చేస్తున్నా అని అంటే యా ఐ గేవ్ దెమ్ అ పేషెంట్ యా సార్ ఐ బి బ్యాక్ యా
Pandekis itself. Because the folk, right or wrong, I don't know, right or left, I know. Yeah. The choice of doing this film or not. But when Bachchan sir tweeted our trailer, I showed it to my wife and said, Ippur jeppu? Yeah. Ne jekuru yeah. That's one thing I want to know. If my face would have been, I would have died, sir. Yeah. Adi nijam, sir. Trailer, teaser, I mean, trailer release chesinappudu, aa place lo kanaka inkoka actor unnadu anante, knowing you, meetho already vangu veeti chesunna. Yeah. నన్ను కాకి ఇంకెవరినన్నా అప్రోచ్ అయ్యి ఉంటే పిచ్చి పట్టేసి ఉండేది నాకు ఆ టైంలో. అది ఎలాంటి అంటే యాక్టర్ మైండ్ సెట్ చెప్తున్నా, మళ్ళీ మేకప్ వేసుకుని లొకేషన్కి ఎప్పుడు వెళ్తామో ఎవరికి తెలియదు. లైఫ్ అంతా ఒక ఒక పొజిషన్ వచ్చేసి దాంతో ఇంకా నేనైతే ఏవో ఫిల్మ్స్ చేస్తూ ఉన్నా, మధ్యలో గ్యాప్లో ఉన్నా, సినిమాలు చేతిలో లేకుండా యూనో ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తున్న యాక్టర్స్ మైండ్ సెట్ గురించి ఆలోచిస్తే భయం వేస్తుంది. వర్క్ లేదు, ఎప్పుడు అసలు దొరుకుతుందో తెలియదు. అలాంటి ఫేజ్ లో యూనో దట్స్ అ బ్లెసింగ్, వీ షుడ్ థ్యాంక్ యూ అని అందుకే అంటాం సార్. ఫ్రమ్ లాస్ట్ అబౌట్ 1 ఇయర్ ఐ వాస్ షూటింగ్ 2 షిఫ్ట్స్ ఆర్ 1 షిఫ్ట్ అట్లీస్ట్. సడన్ గా మార్చి 24కి మిత్రం అనగానే పోయింది కదా మొత్తం. అప్పటికే పిచ్చి చూపించారు, 1 మంత్ అయిపోయింది పని లేదు, ఏంద్రా ఇప్పుడు నాకు వర్క్ దొరుకుతుందని. That's why I said this is a miracle that happened in our lives, and I can't imagine somebody else in my place. Absolutely. I'll die. You know, almost last script lo ante funny, obvious script happens in spurts and all that. In final scene no rasinappudu thing, I almost felt choked. It very rarely happens to me. You know, appudu immediately in sikan phone is okay. I just there is something in this film nannu choke chesindante, and I'm sure it is But sir, I mean, you follow world news, you know a lot about system and vaccination related news. Kani world it is a, you know, it could be a weapon, it could be a war, bio war. Ilanti concepts are larger way, in a larger way. Atlanti concepts chala unnai, and you are good at taking those concepts in a, and making a movie. Why do you come and choose to do around a family, which is boring for you? Because see, the point is, this is the first time it happened that everybody was thrown into the home. ఎవరైనా సరే ఇంట్లో ఉండండి, ఇంట్లో ఉండండి, ఇంట్లో నుంచి బయటికి రావద్దు అనే సిచ్యువేషన్ ప్రపంచ చరిత్రలో జరగలేదు. ఇప్పుడు మామూలు ఇల్లు అనుకోండి, కరోనా వైరస్ లేకపోతే వాళ్ళు ఏదో వంట చేసుకుంటారు, బట్టలు ఉతుకుతూ ఉంటారు, ఆ పిల్లలు ఇలాంటి చిల్లర పనులు అన్ని చేస్తూ ఉంటారు. అప్పుడు నాకు ఇష్టం ఉండదు ఫ్యామిలీ అంటే. కానీ కరోనా వైరస్ వచ్చింది కాబట్టి లోపలికి, కరోనా వైరస్ కోసం తీసాను సినిమా, మీకోసం కరోనా వైరస్. అప్పుడేంటంటే నాకు కరోనా వైరస్ సినిమా ఇట్ ఈస్ నాట్ రియలీ అబౌట్ ద ఫ్యామిలీ. ఐఎమ్ యాక్చువల్లీ ట్రైయింగ్ టు టెస్ట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ రిలేషన్షిప్స్. మమత అనురాగాలు బంధాలు ఇవన్నీ ఉంటాయి, కానీ కరోనా వైరస్ అనేది వచ్చినప్పుడు ఒక ప్రేమలు గేమలు అన్నీ వెళ్ళిపోతాయి అనేది నేను ప్రూవ్ చేయడానికి నా మెయిన్ ఇంటెన్షన్ ఈ సినిమా తీయడానికి. అదొకటి. రెండోది, అందరి ఇంట్లో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయి, సడన్గా కరోనా వైరస్ అని ఇంకో ప్రాబ్లం వచ్చింది, అండ్ విచ్ ఆబ్వియస్లీ ఈజ్ మచ్ లార్జర్ బికాస్ లైఫ్ థ్రెటనింగ్, ఇట్ ఈస్ డిజీజ్ అండ్ యూ డోంట్ నో వాట్ టు డూ, అండ్ ద ఫ్యాక్ట్ ద గవర్నమెంట్ డజన్ నో వాట్ టు డూ. సో లాక్డౌన్ అయినప్పుడు ఆటోమేటిక్గా ప్రతి ఫ్యామిలీలో ఫ్యామిలీ హెడ్ బికమ్స్ ద గవర్నమెంట్. సో మామూలు గవర్నమెంట్కి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎంతమందిది శ్రీకాంత్ గారి క్యారెక్టర్కి అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది కొడుకా కోడల కూతురా వాటెవర్ ఇట్ ఈస్ యూనో. సో టు సీ ఎ మినీ కంట్రీ ఇన్సైడ్ ఏ మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్ వాజ్ మై మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ రైటింగ్ ది స్టోరీ లైక్ దట్. That's a good question. Yeah. Two girls here, I can't see, there are two ways of looking at it. One is a performance and one is a personality. Okay. See, performance wise, as a director, I will understand the complexity, the nuances. So Sikan's character is very, very complex. ఒక రియాక్షనరీ ఆస్పెక్ట్ ఉంది, యాక్షన్ ఆస్పెక్ట్ ఉంది. ఇప్పుడు తను అంతవరకు తను ఉన్న ఒక పవర్ని, తనకున్న ఒక కంట్రోల్, తనకున్న ఒక దాన్ని సడన్గా కొడుకుతో రిలేషన్షిప్ ఒకలాగా ఉంది, కోడలతో ఒకలాగా ఉంది,
ఇంకొకళ్ళతో ఒకలాగా ఉంది, భార్యతో ఒకలాగా ఉంది, కూతురుతో ఒకలాగా ఉంది. ఇన్నిటిని మెయింటైన్ చేస్తా, ఈస్ ట్రయింగ్ టు పుట్ దెమ్ ఇన్ ఏ సర్టన్ ఐ మీన్ ప్లేస్. సో అది ఐ థాట్ యూ డిడ్ ఫ్యాంటాస్టిక్. దట్ డజంట్ మీన్ సమ్మన్ ఇస్ డన్ లెస్, బట్ ఐ బిలీవ్ క్యారెక్టర్స్ పోషించడానికినే బియాండ్ మై థింకింగ్ వెళ్ళేది. ఆనెస్ట్లీ ఇట్ ఈస్ శ్రీకాంత్. ఐ డింట్ ఎక్స్పెక్ట్. నేను స్క్రిప్ట్ లెవెల్లో ఆలోచించిన దానికి ఐ ఫెల్ట్ శ్రీకాంత్ వెంట్ ఫార్ బియాండ్, అండ్ ద రెస్ట్ ఆఫ్ ది యాక్టర్స్ వర్ యాజ్ గుడ్ యాజ్ వాట్ ఐ ఇమాజిన్. బట్ టు బి ఫేర్, ద స్కోప్ ఆఫ్ ది క్యారెక్టర్ వాజ్ మచ్ మోర్ ఫర్ శ్రీకాంత్ మోర్ దెన్ యు త్రీ. దట్స్ వాట్ ఐ థింక్. నీ క్వశ్చన్ ఏంటి? అండ్ ఐ రిమెంబర్ దాట్ ఒక టూ సీన్స్, లాస్ట్ ఫైనల్ సీన్ అండ్ ఇంకొక ఎమోషనల్ సీన్ అప్పుడు బిఫోర్ వీ స్టార్టెడ్ షూటింగ్ యూ సెడ్ దట్ ఈ సీన్ నువ్వు చేయగలిగితే యూ విల్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్ అని చెప్పేసి అన్నారు. సో బెడ్ మీద దట్ వాజ్ టెస్ట్ అన్నమాట. నేను మొత్తం షూట్ కంటే కూడా ఆ సీన్ ఎప్పుడు వస్తుంది, ఆ సీన్ ఎప్పుడు వస్తుంది, వెన్ షుడ్ ఐ గివ్ దిస్ ఎగ్జామ్ అన్నట్టు ఉండింది నాకు. రైట్, టెల్ యు, నేను సినిమా చూసిన తర్వాత అక్కడ ఆన్సర్ చెప్పలేదు ఇంకా. లేదు, అది నేను ఆన్సర్ మీకు క్వశ్చన్ అడిగారా? మీ మిమ్మల్ని కోరుకున్నారు కదా రిజల్ట్. అది నేను షీస్ ఆస్కింగ్ ఫర్ ది రిజల్ట్. రిజల్ట్ నేను చెప్పను అంటే ఇప్పుడు కెమెరా ముందు ఒకసారి మళ్ళీ చెప్పాలి. షీ వాస్ ఫ్యాంటాస్టిక్, అవుట్ స్టాండింగ్, నెవర్ బిఫోర్ ఇంతవరకు ప్రపంచ చరిత్రలో సోనియా లాంటి యాక్టర్ రాలేదు, రాబోదు. సావిత్రి కూడా ఎందుకు పని కాదు. చాలు సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్తాను, ఆ సీన్ చేస్తున్నప్పుడు నేను లేను. సో తను ఏం చేసింది అన్నది నాకు తెలియదు. నేను ఫస్ట్ టైం అది స్క్రీనింగ్ లో చూసినప్పుడు షీ వాస్ ఫ్యాంటాస్టిక్ సార్. అంటే శ్రీకాంత్ గారితో ఆయన ఆల్మోస్ట్ అన్ని సీన్స్ లో నేను ఉన్నా. సో శ్రీకాంత్ గారు ఎలా చేస్తున్నారో నాకు తెలుస్తుంది. దక్షి అన్ని సీన్స్ లో నేను ఉంటాను దాదాపు. సో నేనేం చేశానో నాకు తెలుసు. నాకు తెలియని సీక్వెన్సెస్ లో ఈ సీన్ మాత్రం ఉండిపోయింది అన్నమాట. అంటే ఇది ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే పొద్దున్న సినిమా చూసిన తర్వాత ఇంటర్వ్యూ ఎవరైనా చూసినా ఆహా వంశీ గారు ఏదో కరెక్టే చెప్పాడు అమ్మాయి. సీన్ ఆల్సో స్క్రీన్ ప్లేలో మోస్ట్ ఇంపార్టెంట్ సీన్ బికాస్ శ్రీకాంత్ యాంగర్స్ క్యారెక్టర్ వచ్చిన గ్రాఫ్ లో టర్నింగ్ పాయింట్ అనేది తను చేసిన విధం నుంచి వస్తుంది. హీ గెట్స్ మూవ్డ్ అండ్ హీ వాంట్స్ టు చేంజ్ హిస్ ఎర్లియర్ స్టాండ్. సో అది ఆబ్వియస్లీ తను అంత బాగా చేసి ఉండకపోతే ఇట్ వోంట్ లుక్ బిలీవబుల్. ఎందుకంటే అంత క్రాఫ్ట్స్ అంత స్ట్రాంగ్ వెళ్ళినప్పుడు దాన్ని యూటర్న్ చేయాలంటే ఇట్ నీడెడ్ దట్ కైండ్ ఆఫ్ ఎ పర్ఫార్మెన్స్. యు నో దిస్ ఐ యామ్ సీరియస్. ఇన్ ది ఫిల్మ్ ఇట్ స్టార్ట్స్ విత్ బ్యాంగ్. యు గెట్ ఎవరీబడి స్ట్రైట్. యా as we discussed earlier, నాకు ఏంటంటే ఈ అమ్మాయిని చూసానంటే అది చూడండి బాగుంది కదా అంతా. బట్ ద వే షీ పర్ఫార్మ్ ఒక గయ్యాలి కోడలాగా దట్ ఫ్లేవర్ అండ్ ద కాంట్రాస్ట్ దట్ షీ మెయింటైన్స్. యు నో దట్ హి ఇస్ కరెక్ట్ 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 ద వేరియస్ ఇండివిడ్యువల్ క్యారెక్టర్స్ ఆర్ రియల్లీ ఆసమ్. ప్లీజ్ గో అహెడ్. దక్షి క్యారెక్టర్ డిజైన్ కూడా నేను చేసింది మెయిన్గా సాధ్యమైనది పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఆపడానికి. అది నా కుట్ర, సమాజం మీద నా కుట్ర. సంథింగ్ దక్షి తెలుసో లేదో నాకు తెలీదు, మనం షూట్ స్టార్ట్ చేయటమే ఆ సీన్తో చేసాం. అవును, యూనో అది జరిగే ముందు రోజు రాత్రి యూనో షీ రిహార్స్ దట్ సీన్. అది చూసి నేను మీ దగ్గరికి వచ్చి చెప్పాను, సరే ఏదో తేడా కొడుతుంది నాకు. అమ్మాయిని అంటే మీరు అలా చేయమని అడిగారా, అమ్మాయి అదే చేస్తుందో, మీరు ఏమైనా కరెక్ట్ చేస్తున్నారా అని అడిగారు. ఎందుకంటే ఆ అమ్మాయి ఏదైతే చేసిందో అది కరెక్ట్ కాదు అని నేను ఫిక్స్ అయ్యున్నాను. బట్ హీ హ్యాడ్ సచ్ ఎ కన్విక్షన్, లేదు ఇట్ వర్క్అవుట్ అన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ వెన్ వి షాట్ దట్ సీన్, మా అందరికి అర్థమైంది ఒక మూడ్ సెట్టింగ్ ఇలా చెయ్యాలి అని ఆయన అనుకున్నారు. ఆయన ముందు సీన్ ని స్క్రీన్ మీద చూసేసుకున్నారు అంతే. విత్ ఆర్ ఆర్ ఎగ్జాక్ట్లీ. ఈ ఫిల్మ్ ని అంటే థియేటర్స్ లో రిలీజ్ చేయాలి ఓటీటీలో కాకుండా అంటే ఎప్పుడు ఈ థాట్ ఎప్పుడు వచ్చింది? ఎందుకంటే ఇట్ డిడ్ంట్ కమ్ ఫస్ట్ లో యాక్చువల్ గా ఇప్పుడు ఈవెన్ ఇన్ ద బిగినింగ్ లో ఓటీటీస్ లో కూడా దే వాజ్ ఎ హెసిటేషన్ అబౌట్ దిస్ ఫిలిం. ఇంత పాండమిక్ జరుగుతా, ఇంతమంది చచ్చిపోతున్నారు, ఇవన్నీ అవుతున్నప్పుడు ఒక ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటుందా కరోనా వైరస్ అనే పేరుతోటి మళ్ళీ దాన్ని ఒక అంటే యు ఆర్ యాక్చువల్లీ ఆల్మోస్ట్ మేకింగ్ మనీ ఆన్ సంథింగ్ విచ్ ఈస్ ఆఫ్ డిస్టేస్ట్. యా కరెక్ట్.
అనే ఫీలింగ్ చాలామంది ఎవ్రీబడి వాజ్ కన్ఫ్యూజ్ అనేసి అలా తీసుకోలేదు దో దే రియల్లీ లవ్డ్ ద ఫిలిం అంటే అది మ్యాక్సిమం టైటిల్ మనలో వచ్చింది సీ ఇఫ్ ఐ డిడెంట్ హ్యావ్ ద టైటిల్ కరోనా వైరస్ దే వుడ్ హావ్ లుక్డ్ అట్ ఇట్ డిఫరెంట్లీ కుటుంబం అని పేరు పెడితే కరెక్ట్ సో ఈవెన్ దే వర్ కన్ఫ్యూజ్ రామ్ గోపాల్ సో అది ఆ దాంట్లో ఆ మాట్లాడుతున్న టైంలో ఐ ఆల్సో వాజ్ అంటే నేను ఇప్పుడు ఈవెన్ పేపర్ వ్యూ దాంట్లో ఒక డ్రామా ఫిలిమ్స్ అంటే ఇది ఇది ఆల్మోస్ట్ దీస్ ఏ ఫ్యామిలీ ఆడియన్స్ ఫిలిం ఎందుకంటే ఫ్యామిలీలు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాయి ఒక పేపర్ వ్యూ అనేది ప్రిడామినెంట్లీ ఫోన్స్లో వర్కౌట్ అవుతుంది అని నా బిలీఫ్ పర్సనల్ ఫోన్స్లో సో ఈ మొత్తం కన్ఫ్యూజన్లో సర్లే ఎలా 1.5 మంత్స్ అయితే థియేటర్స్ వచ్చేస్తాయి అనేది అప్పుడు అప్పుడు వచ్చింది ఆల్మోస్ట్ అంటే ఐ వుడ్ సే అంటే ఓటీటీస్ కన్ఫ్యూజన్ ఇలాంటి థియేటర్తో ఇప్పుడు చేయటం కరెక్టా ఇర్రెస్పాన్స్ ఉంటుందా అని దాని తర్వాత వచ్చింది నాట్ బిఫోర్ తర్వాత నేను క్లైమాక్స్ పవర్ స్టార్ రిలీజ్ చేసిన టైంలో కూడా ఐ ఫెల్ట్ దిస్ వాజ్ నాట్ సెల్ ఫోన్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అయిపోయింది ప్రోడక్ట్ ఉంది సో ఇక మ్యాక్సిమం జూన్లో ఓపెన్ చేస్తారంట తర్వాత ఏదో జూలై అంట ఆగస్ట్ అంట ఇలాగ పోస్ట్పోన్ అవుతా వెళ్ళింది ఎందుకంటే అప్పుడు కూడా ఉట్టి మాల్స్ తెరుస్తారు లేకపోతే బార్స్ తెరుస్తారు థియేటర్స్కి ఇంకా ఇవ్వట్లేదు ఇలాంటి మల్టిపుల్ కైండ్స్ ఆఫ్ పోస్ట్పోన్మెంట్స్ జరుగుతూ వచ్చింది సో దెన్ యా ఇట్ హ్యాపెన్ సో ఇప్పుడు ఇప్పుడు కూడా ఐ మీన్ వెన్ పీపుల్ సే ఇప్పుడు కరోనా వైరస్ అనేది ఒక బ్యాడ్ మెమరీ ఒక అలాంటిది మళ్ళీ మీరు చూపించి గుర్తు చేయాలా అంటే నేను ఇప్పుడు నేను హారర్ సినిమా అనేది మీరు ఆనందించడం వెళ్ళరు కదా ఎక్స్పీరియన్స్ సో ఈవెన్ ఐ డోంట్ నో ఇప్పుడు ఇట్ మైట్ స్టార్ట్ ఆఫ్ లైక్ ఎ హారర్ ఫిల్మ్ బట్ ఆల్మోస్ట్ మీ స్క్రీన్ ప్లేలు చూస్తే బై ద టైమ్ వీ రీచ్ ద సెకండ్ హాఫ్ ఇట్ బికమ్స్ ఎ వెరీ ఎమోషనల్ ఫిల్మ్ మోర్ దెన్ ద ఫియర్ ఆఫ్ ద వైరస్ ఇప్పుడు ద డైలమా ఇన్ ద పీపుల్ ఆల్మోస్ట్ వాళ్ళందరి ప్రాబ్లమ్స్ ఒక విధంగా సాల్వ్ అయిపోతాయి సాల్వ్ అంటే అట్లీస్ట్ దే బికమ్ నాట్ ఎనీ మోర్ ఇంపార్టెంట్ యూనో సో దెన్ ఇట్ బికమ్స్ లైక్ ద బాండింగ్ బిట్వీన్ ద మెంబర్స్ ఆఫ్ ద హారర్ ఫిల్మ్ అన్న ఫర్ మీ ఇట్స్ వెరీ వెరీ ఎమోషనల్ ఫిల్మ్ టువర్డ్స్ ద ఎండ్ కళ్ళ నుంచి నీళ్లు రాకుండా జనాలు ఉంటారు నేనైతే అనుకోండి బై పర్ఫార్మింగ్ ఐ వాస్ క్రైయింగ్ ద లాస్ట్ 15 మినిట్స్ అది అంటే ఎన్ని షార్ట్స్ చేస్తున్నా విసిరిన అవసరం లేకుండా కళ్ళ నుంచి ధారగా నీళ్లు వస్తూనే ఉన్నాయి అండ్ ఆల్సో ది మెథడ్ ఆఫ్ షూటింగ్ వాట్ యు అడాప్టెడ్ ఆల్మోస్ట్ అంటే మామూలు సినిమాల్లో మోస్ట్లీ క్లోజ్అప్ ఉంది ఇది ఉంది దాంతో వెనకాల యాంగిల్ ఉంది సో ఇట్ యూ గైస్ ఆల్మోస్ట్ ఫెల్ట్ లైక్ రియల్ టైమ్ యాక్చువల్లీ నిజంగా జరుగుతుంది ఆ ఇంట్లో ఆ స్పేస్ వర్క్డ్ ఎ లాట్ బికాజ్ అదే సార్ ఒక షార్ట్ అయిపోయిన తర్వాత మీరు కూర్చోండి సార్ పిలుస్తున్నా అట్లా లేదు కదా మనకు షార్ట్ అయిపోయింది ఇంకో షార్ట్ అయిపోయింది 9-10 డేస్ లో కంప్లీట్ చేశాను అండ్ ఇంకోటి సార్ లైక్ మా తాతగారు అనే వారు మా టైంలో వరల్డ్ వార్ ఉందిరా ఇండిపెండెన్స్ ఉందిరా ఇట్స్ అ హ్యూజ్ థింగ్ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అట్లాంటిది నా లైఫ్ టైమ్ జనరేషనల్ అఫేర్ కదా సార్ ఐ డోంట్ నో నేను అంటే కెమెరా ముందు చెప్పొచ్చో లేదో నాకు తెలియదు కానీ మీరు ఇందాక అన్నారు కదా వంశీ చేస్తాడా లేదా అని చిన్నది ఆల్ త్రూ ద ఫిల్మ్ ఆకలి తీరేది కాదు యాజ్ అన్ యాక్టర్ ఎందుకంటే క్యారెక్టర్ దట్ వాజ్ హ్యాండ్ పెక్ క్యారెక్టర్ ఒక రకంగా ఆలోచిస్తే అంతే కదా చేయటానికి ఎక్కువ స్కోప్ లేదు అని లోపల నలిగిపోయేవాడిని ఆ లాస్ట్ 10 నిమిషాలు కనుక మనం యాడ్ చేయకపోయి ఉంటే అదే డిసప్పాయింట్మెంట్ తో బతికేసేవాడేమో బట్ థ్యాంక్ యూ అది అది ఫిల్మ్ కి యాడ్ అవ్వటం కూడా యూనో షూట్ చేసిన తర్వాత కూడా యూ హ్యాడ్ దట్ డౌట్ అదేమన్నా యూ జస్ట్ నీడ్ దట్ హై వన్ హై అది కరెక్టా కాదా అని చిన్న డైలమా నచ్చింది అప్పుడు అండ్ ఆల్మోస్ట్ ఇఫ్ యు లుక్ ఎట్ ఇట్ శ్రీకాంత్స్ క్యారెక్టర్ ఇస్ ఆన్ ఎ డౌన్వర్డ్ గ్రేడ్ ఇన్ స్కాటరేషన్ ఆల్మోస్ట్ బై ద టైమ్ వి రీచ్ ద ఎండ్ ఒక డిఫీటిస్ట్ ప్యాటర్న్ వస్తుంది సో అన్లెస్ వన్ హై కేమ్ ఇన్ ద ఎండ్ యూ వోంట్ ఫీల్ ద ఎఫెక్ట్ ఆఫ్ అండ్ ఒక రిలీఫ్ ఫ్రమ్ ఎన్ ఎక్స్ట్రీమ్ యాంగర్ థ్యాంక్ యూ ఫర్ దట్ ఐ యామ్ నాట్ సీ ద పాయింట్ ఇస్ యు టేక్ హెల్ప్ ఇన్ దిస్ ఫ్రమ్ ఐ సెడ్ ఇట్ వాస్ బాస్ అండ్ ఆల్ బికమ్ కామన్ ఐ థింక్ ఇట్స్ టైమ్ వి స్టార్ట్ కాలింగ్ హిమ్ డాన్ డాన్ yes see I just want to see the question is
the question is not about thanking me. See, eventually, నేను నీ కోసం చేయలేదు, నా కోసం చేశాను. అండ్ మీ యాక్టర్స్గా నా విజన్ కోసం నేను వాడుకున్నాను. అందుకని నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి, నేను నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు అప్పుడు కోసం నటన నటించే అవకాశం ఇంకోటి దొరికిందని చెప్పి అది ఏదో మీరు చేస్తున్నారు కాబట్టి డబుల్ సంతోషం. సో వీ హ్యావ్ టు థ్యాంక్ యూ సార్. మీరు మళ్ళీ కౌంటర్ చేయకపోతే, ఎందుకంటే నా నాది లాస్ట్ వర్డ్ కాకపోతే నాకు అన్హ్యాపీగా. ఎవ్రీ డైరెక్టర్, నేనే కాదు ఎవరైనా సరే, ఐ బిలీవ్ వెన్ హీస్ రైటింగ్ ద స్క్రిప్ట్ యూ విల్ హ్యావ్ ఎ సర్టన్ విజన్. ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది ఈ క్యారెక్టర్, లేకపోతే సీన్ ఇలా వస్తుంది, లేకపోతే ఈ ఫీలింగ్ వస్తుంది ఒక పర్టిక్యులర్ టైంలో అనేది ఒక ఆ థాట్కి. It is the actors who put flesh on that. You know, actors create chese emotion, no? It will always be above the script and fair enough. That is what cinema is. Mm-hmm. But you guys have raised it far beyond my imagination of what this film would look like. So this is my final thanks, and now just shut up. Done, sir. Now just shut up. Done, sir. And right. Sir, one second. Last one, sir. Yeah. And now from the four of us, I think from now onwards we will call you Don. Don. Don Ram Gopal Varma. And this is the godfather. I think it's Ram. Now wait a long time. I don't like the word father. No, sir. I don't want to call you God also. Yeah. I'm okay with Don. Don, Don is good. Yeah, Don is okay. Yeah. From now, you should call him Don. Don RGV. Yep. Okay. Thanks. Yeah. Thank you very much.